సహజయోగం. ఏడు చక్రములలో ప్రతి ఒక్కటి అరచేయిలోని ఒక ప్రత్యేక స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. చక్రములు తలలో, పాదాలలో, కీళ్లలో, కాళ్ళ చేతుల్లో కూడా తమ యొక్క సంకేత స్థానములను కలిగి ఉంటాయి. సహజయోగ విజ్ఞానం ద్వారా ఆ స్థానములలో మనం పొందే అనుభూతుల యొక్క గూఢ అర్థం తెలుసుకొనుట చేత ఆ చక్రముల నిజ స్థితిని పరీక్షించవచ్చు. ఉదాహరణకు, కుడి హృదయ చక్రంలో ఉండే అవరోధం కుడి చేయి చిటికిన వేలుపై వేడిగా కానీ, తిమ్మిరి ఎక్కినట్లుగా కానీ, స్పందనగా కానీ కుండలినే శక్తి తెలియజేస్తుంది. చక్రములలో ఉండే సమస్యలను శరీరంలోని ఇతర భాగముల ద్వారా కూడా తెలుసుకొనవచ్చు. ఉదాహరణకు, నాభి చక్రంలో దోషములు మోకాళ్ళయందు, మోచేతులయందు తెలుస్తాయి. కీళ్ల వాతం మన్నుకు వ్యాధులతో బాధపడే వారి కీళ్ల నుండి ఒక సహజయోగి తన యొక్క చైతన్య తరంగముల సహాయం చేత ఆ దోషం నివారించడం ద్వారా వారికి వ్యాధి నుండి ఉపశమనం కలిగించవచ్చు. పూజనీయురాలైన శ్రీ మాతాజీ సహజ యోగమును గురించి సంపూర్ణమైన విజ్ఞానం సవివరంగా తెలియచేశారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత మనం చక్రములను మేల్కొల్పుటలో, శక్తిని సమతుల్యం చేయటంలో, సూక్ష్మ శరీరం రక్షించుకొనుటలో మరియు మన యొక్క యోగమును సంరక్షించుకొనుట కావలసిన అన్ని కళల యందు ప్రావీణ్యతను పొందగలం. చక్రములను శుద్ధి చేసుకొనుట కొరకు మరియు వాటిని సంరక్షించుకొనుట కొరకు విభిన్న పద్ధతులు కలవు. కానీ ఈ పద్ధతులన్నింటికన్నా మన వైఖరి చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం మన స్వంత సమస్యలను గురించి ఆలోచించుట మానివేసి ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో మన చిత్తం ఇతరుల సమస్యల మీద లగ్నం చేస్తామో, అప్పుడే మన చక్రములలోనికి బాధలు రావడం సమసిపోయి ఇతరుల యొక్క సమస్యలను, బాధలను తెలుసుకొనగలుగుతాం. ఈ విధంగా సాక్షిభూత స్థితిని వృద్ధి చేసుకోవటం వలన భగవంతుని యొక్క నిజమైన ప్రతినిధులుగా మారి మన ద్వారా నడపబడే జగన్నాటకమును అవలోకిస్తాము. మనమే వైద్యుడు, ఔషధమై ఇతరుల సమస్యలను తెలుసుకుని నివారణ ఉపాయ సాధనములుగా మారుతాము. మూలాధార చక్రం. మూలాధార చక్రం కుండలిని శక్తికి కింద వెన్నెముక యొక్క చిట్ట చివరి భాగంలో ఉండును, అనగా మన శరీరమునకు ఆధార స్థానంలో ఉంటుంది. మూల అనగా కారణభూతమైనది అని అర్థం. అదే కుండలిని శక్తి ఆధార అనగా సహాయపడు, అంటే కారణభూతమైన కుండలిని శక్తికి సహాయపడు చక్రం అని అర్థం. ఈ చక్రం యొక్క ముఖ్య లక్షణం అమాయకత్వం. ఈ అమాయకత్వం మన యొక్క ధార్మిక జీవనమునకు మూలమై ఉన్నది. మూలాధార చక్రం యొక్క అధిష్టాన దేవత గణేశుడు. శ్రీ గణేశుడు కరిరాజముఖుడు, అమాయకత్వమునకు ప్రతిరూపం. ఆయన మనలోని కుండలిని శక్తిని మరియు మన సూక్ష్మ శరీరమును అత్యంత అప్రమత్తతోనూ మరియు రాజీ లేనటువంటి ఉత్సాహంతోనూ సంరక్షిస్తూ ఉంటారు. మేల్కొనే సమయం ఆసన్నమైనప్పుడు ఆయన కుండలిని శక్తికి తెలియజేస్తారు. ఎవరైనా అనధికారమైన వ్యక్తి శ్రీ కుండలిని శక్తిని మేల్కొల్పుటకు ప్రయత్నించినట్లయితే శ్రీ గణపతి సహానుభూత నాడీ వ్యవస్థ ద్వారా వేడిని జనింపచేసి తన కోపమును తెలియచేస్తారు. గణపతి పరిపూర్ణమైన జ్ఞానమునకు మూలంగా విఘ్నములను తొలగించేవానిగా, అంటే కుండలిని శక్తిని మేల్కొల్పుటలో వచ్చేటువంటి సర్వ విఘ్నములను తొలగించేవానిగా ఆరాధించబడతారు. గణపతికి విఘ్ననాశకుడు అనే నామం కూడా కలదు. మానవుల శృంగారమునకు సంబంధించిన విషయములను ఈ చక్రం నిర్వహిస్తుంది. మూలాధార చక్రం కుండలిని శక్తికి దిగువ భాగంలో ఉండును. కుండలిని శక్తి ఈ చక్రం గుండా పోదు. కావున శృంగారం ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పుట అసంభవం. పరమ పావని మరియు ప్రేమమైక జననీయమైన కుండలిని శక్తిని శృంగారం ద్వారా మేల్కొల్పుట సాధ్యమా? ఇది అసంభవం. ఆ విధంగా ప్రయత్నించడం అనేది ఆమె ఎడల మనం చేసే మహాపాపం. ఎవరైతే శృంగారం ద్వారా మోక్షమును పొందగలమని భావిస్తున్నారో వారు తమ ఇంద్రియ లోలత్వమునకు బానిసలగుచున్నారు. అటువంటి వారు శృంగారం ద్వారా కుండలిని మహాశక్తిని మేల్కొల్పుటకు ప్రయత్నించే తాంత్రికుల ద్వారా ప్రేరేపింపబడే దుష్ట శక్తుల యొక్క కబంధ హస్తములలో ఇరుక్కొని కీలు బొమ్మలై ఆడుతారు. వివాహ బంధంలో ప్రేమ యొక్క అత్యంత ఉదాత్తమైన భౌతిక వ్యక్తీకరణగా శృంగారము మానవ జీవితంలో ఒక విశిష్టమైన స్థానమును కలిగి ఉన్నది. వివాహ బంధం ద్వారా జన్మించుటకు
అమోఘ శక్తి సంపన్నమైన ఎన్నో పవిత్రాత్మలు వేచి ఉన్నాయి. మనమిప్పుడు సహజ యోగులుగా శృంగారమునకు సంబంధించిన ప్రాధాన్యత ఏమిటో కూలంకషంగా అవగాహన చేసుకున్నటకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. వివాహ వ్యవస్థకు సంబంధం లేని ఏ విధమైన శృంగారం నందు మన చిత్తం లగ్నం చేయకూడదు. స్త్రీ పురుషుల సంగమం ఆమోదించిన వివాహ బంధం ద్వారా మాత్రమే భార్యాభర్తలై ఆ స్థితిలో ఉండే నిజమైన ప్రణయ మాధుర్యం చవిచూడగలరు. ఆత్మ సాక్షాత్కారం తర్వాత మన యొక్క శీలం పట్ల, ఇతరుల యొక్క శీలం పట్ల సరైన ఆదరం మరియు గౌరవం అభివృద్ధి చేసుకునట నేర్చుకుంటాము. మన యొక్క ఆకర్షణను మరియు శక్తిని పెంపొందించుకొనుటకు శీలం పట్ల ఆదరణ భావం కలిగి ఉండుట అత్యవశ్యం. శ్రీ గణేశుని యొక్క అనుగ్రహంచే మూలాధార చక్రం క్రమక్రమంగా శుద్ధి చేసుకునవచ్చు. ఆయన యొక్క అమాయకత్వం అనే శక్తితో మనలో కూడా అమాయకత్వం పెంపొందించుకుని స్థిరపరచుకునవచ్చును. మూలాధారం. కుండలిని శక్తి యొక్క స్థానమైన మూలాధారముకు కిందగా మూలాధార చక్రం ఉన్నది. వెన్నెముక చివరి భాగంలో ఉన్న త్రికోణపు ఎముకలో కుండలిని శక్తి నివసిస్తుంది. ఈ త్రికోణపు ఎముకనే లాటిన్ భాషలో సాక్రం అంటారు. మిగతా శరీరంతో పాటు ఈ ఎముక కాలకపోవడం లాటిన్ భాష మాట్లాడే ప్రాచీన ప్రజలు గుర్తించే దీనిని వారు సేక్రెడ్ అని పిలిచేవారు. సేక్రెడ్ అనగా పవిత్రమైనది అని అర్థం. మూలాధార చక్రం యొక్క అధిష్టాన దేవత శ్రీ గౌరీమాత గణేశుని యొక్క తల్లి. ఆమెయే కుండలిని మహాశక్తి. ఆమె యొక్క స్థానం అతిక్రమించరాని పవిత్ర స్థలం. కుండలిని శక్తిని మేల్కొలుపుటకు అధికారం లేనటువంటి మోసపు గురువులు అమర్యాదపూర్వకంగా ప్రయత్నించినట్లయితే వేరే చక్రముల గుండా కుండలిని శక్తి జాగృతి చెందుతుంది. కానీ ఆ ప్రయత్నములు నిష్ప్రయోజనమై మరలా కిందకి పడిపోతుంది. మూలాధార చక్రం ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పుటకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే కుండలిని శక్తి ముడుచుక్కుపోయి జాగృతి చెందదు. ఈ కుండలిని జాగృతి చేయుటకు అటువంటి వారు తీవ్రంగా ప్రయత్నించినట్లయితే సంపూర్ణంగా ముడుచుకునిపోయి కుండలిని శక్తి ఎప్పటికీ జాగృతి కాదు. యుగముల తరబడి మనతో ఉండే మనకు పునర్జన్మ ప్రసాదించే తరుణం కొరకు వేచి ఉన్న అత్యంత ప్రియమైన మరియు పవిత్రమైన మాతృమూర్తిగా మనం కుండలిని శక్తిని గౌరవించినట్లయితే ఆమె యొక్క పరిపూర్ణమైన పవిత్రతను మరియు సర్వోన్నతమైన టీవీని అంటే హుందాతనమును ఎలా మనం గ్రహించగలం? స్వాధిష్టాన చక్రం. నాభి చక్రం నుండి ఉన్న ఒక జాపై అంటే వింటి నారి వలె అంటే దీనినే ఇంగ్లీష్లో కాట్ అంటారు. ఒక ఉపగ్రహం మాదిరిగా స్వాధిష్టాన చక్రం వేలాడబడి ఉంటుంది. ఇది భవసాగరం చుట్టూ పరిభ్రమిస్తూ 10 దైవ జ్ఞానాలను సూచించే దాని 10 దళములలో బలహీనమైన వాటికి శక్తినిస్తుంది. కుండలిని శక్తి మేల్కొని మొట్టమొదట నాభి చక్రంలో ప్రవేశించి నాభి చక్రం చుట్టూ ఉన్న జా వెంబడి స్వాధిష్టాన చక్రంలోనికి పోయి దానిని ఉత్తేజపరిచి తిరిగి నాభి చక్రంలోనికి పయనిస్తుంది. స్వాధిష్టాన చక్రం యొక్క అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయన యొక్క శక్తి సంగీతమునకు మరియు కళలకు దేవతైన శ్రీ సరస్వతీదేవియే. ఈ చక్రంలో మన యొక్క సృజనాత్మకతకు కావాల్సిన శక్తి ఉత్పత్తి అవుతుంది. ప్రత్యేకంగా కనిపించవలననే కోరిక, ఇతరులతో పోటీ పడవలననే తృష్ణ లేక మేధా సంపత్తిని, మన సృజనాత్మక శక్తిని ఇతరులు గుర్తించవలననే తపన మన యొక్క అహంకారం నుండి ఉద్భవిస్తుంది. అహంకారం పింగళనాడి ద్వారా స్వాధిష్టాన చక్రంతో పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. మన కడుపులో ఉన్న కొవ్వు కణములను విడగొట్టి మన మెదడులో ఉన్న బూడిద రంగు తెల్లరంగు కణములను వాటితో పూరించి అతి ముఖ్యమైన కర్తవ్యమును ఈ చక్రం నిర్వహిస్తుంది. తద్వారా ఉత్పన్నమైన శక్తి మన ఆలోచనలకు కావలసిన ఇంధనంగా ఉపయోగపడుతుంది. అతిగా ఆలోచించడం చేత పింగళ నాడి నిస్సత్తువ చెందెను. తద్వారా సుషుమ్న నాడిలో శక్తి క్షీణించును. అందువలన అహంకారపు పొరలతో మెదడు కప్పబడి ప్రత్యహంకారమును కనిష్ట స్థాయికి నెట్టివేస్తుంది.
తత్ఫలితంగా నిజమైన క్రియాశక్తికి మూలమై ఆత్మచే నియంత్రించబడే కేంద్రీయ మార్గంతో సంబంధం తెగిపోతుంది. మెదడు స్పాంజ్ మాదిరిగా కాకుండా సంగ్రహణ శక్తిని కోల్పోయి ఒక బండరాయి మాదిరిగా తయారవుతుంది. కళలను సృష్టించవలననే తీవ్రమైన తపన సహజత్వమును నశింపచేస్తుంది.